భారతీయుల్లో కరోనాను నిరోధించగల వ్యాధి నిరోధక శక్తి ఇంకా పెరగలేదని, అందుకు చాలా సమయం పట్టవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో జరిగిన రెండో సీరో సర్వే వివరాలను వెల్లడించిన ఆయన, కరోనా వచ్చి పోయినా వారిలోనూ తిరిగి వైరస్ ఆనవాళ్లు బయటపడుతున్నాయని, దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరిశీలనలు జరుపుతున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తనను ఫాలో అవుతున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో తాజాగా ముచ్చటించిన ఆయన, ఐసీఎంఆర్ రెండో సీరో సర్వే నివేదిక అతి త్వరలోనే విడుదల కానుందని తెలిపారు. ప్రజల అలవాట్లను మార్చుకోవడం ద్వారానే ఈ వైరస్కు దూరంగా ఉండగలమని స్పష్టం చేశారు. ఇంతవరకు కోవిడ్-19కు వ్యాధి నిరోధక శక్తి పెరగలేదని అన్నారు. ప్రస్తుతానికి కరోనా రెండో వారికి వచ్చినా వారి సంఖ్య నామమాత్రంగానే ఉంటుందని, అయినా ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించామని అన్నారు. కరోనా వైరస్ కేవలం ఊపిరితిత్తులను మాత్రమే కాకుండా మిగతా శరీర అవయవాలను సైతం ప్రభావితం చేస్తోందని, ఇన్ఫెక్షన్ కలిగించే తీవ్రమైన ఆరోగ్య నిపుణుల కమిటీలు అంచనా వేసే పనిలో ఉన్నాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా దశల వారీగా పాఠశాలల పునఃప్రారంభంపై స్పందిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పాఠశాలల యాజమాన్యులదే అని, తల్లిదండ్రులపైనే ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ఇస్తున్న ఆదేశాలను ప్రజలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు.